ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏంటి అక్కడ ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో పరిస్థితి, ఎట్లాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఉదయశ్రీ, ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎక్కడైతే కాంచన్జంగా ప్యాసింజర్ ట్రైన్ ఆగి ఉంది, ఆగి ఉన్నటువంటి ట్రైన్ వెనక నుంచి గూడ్స్ ట్రైన్ ఏదైతే వచ్చి ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే 5 మృతి చెందారనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు అంటే ఎక్కడైతే మిగతా క్షతగాత్రులు ఉన్నారో ఆ క్షతగాత్రులకు సంబంధించి కూడా వాళ్ళను వెంటనే రక్షించేందుకు అంబులెన్స్లను దాంతోపాటు పోలీసులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి డిపార్చర్ అయ్యారని చెప్పి ఇప్పటికే స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పక్కనే ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం, వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 3 నుంచి 4 కోచ్లు మొత్తం కూడా ఆ రైలు నుంచి విడిపోయాయి, చెల్లా చెదురయ్యాయి. దాంతోపాటు మరికొన్ని కోచ్ ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకైతే ప్రమాదంలో 5 చనిపోయారని చెప్పి కొంత స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఈ సంఖ్య కొంత పెరుగొచ్చని కూడా చెప్తున్నారు. దాదాపు 30 నుంచి 50 ప్రయాణికులు ఇప్పటికైతే క్షతగాత్రులుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆసుపత్రులకు అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉదయశ్రీ, ఆ సంఘటన చూస్తే అంటే చాలా ఘోరంగా ఉన్నాయి దృశ్యాలు. మొత్తం ఎక్స్ప్రెస్ పైకి బోగి ఎక్కిన దృశ్యాలు, ఇదంతా క్లియర్ చేయడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? అట్లాగే ఆ స్టేషన్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి మిగతా ఇప్పుడు ఎట్లాంటి ఆంక్షలు ఉన్నాయి ఆ స్టేషన్స్ కి సంబంధించి? ఇప్పటికైతే ఇక్కడ నుంచి వేరే ఇంకా ఒక మూమెంట్ అనేది ఆపేశారు. ఎందుకంటే ప్రమాదం అనేది ఒకవైపు చాలా డేంజర్ గా జరిగింది, మరోపక్క అక్కడ ఇతర రైల్స్ పాస్ అయ్యే పరిస్థితి కూడా లేదు. రైల్వే ట్రాక్స్ మొత్తం కూడా రైలు బోగిలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు అర్ధాంతరంగా అక్కడికి వచ్చేటటువంటి రైల్స్ పాసెస్ ను అనేది మొత్తం నిలిపివేశారు. రైలు ఇక ముందుగా అంటే అప్ అండ్ డౌన్స్ అనేటివి వేరేటివి ఏవి లేవు. ముందుగా ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే ఆ తర్వాత చెప్తారు. సో ఖచ్చితంగా ఈ సహాయక చర్యలన్నీ పూర్తవడానికి ఈ రోజు మొత్తం కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే కొంత ఇంకా అక్కడికి అధికారులు కానీ లేదంటే మరికొంత రైల్వేకి సంబంధించినటువంటి టీమ్స్ కానీ చేరుకోవాల్సింది. ముందైతే స్థానికులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి నుంచి అంబులెన్స్లను ఉటాఉటిన స్పాట్ కు తరలించి క్షతగాత్రులను అయితే ముందుగా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అంటే పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు 5 అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మిగతా క్షతగాత్రులను ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు ఉటాఉటిన తరలించారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఉదయశ్రీ, సో ఇందాక ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ రైలు మీదకి గూడ్స్ రైలు వచ్చి వెనకాల నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మరోసారి ఇది సిగ్నలింగ్ వ్యవస్థ లోపం అని అనుకోవచ్చా రాజు? ఖచ్చితంగా ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ట్రాక్ పై ఆల్రెడీ ఒక రైలు ఉన్నప్పుడు అదే ట్రాక్ పై మరో రైలు రావడం అనేది సరైంది కాదు. అది టెక్నికల్ ఇష్యూనా లేదంటే మానవ తప్పిదమా అనేది ఖచ్చితంగా అది ఎంక్వైరీలో తేలుతుంది. ఎందుకంటే ఇటువంటి ఘటన అనేది ఓవరాల్ గా అంటే రైల్వే ప్యాసింజర్స్ ను కలిచివేస్తుంది. రైలు ఎక్కాలంటే కూడా టెన్షన్ పడాల్సినటువంటి దుస్థితి నెలకొంటుంది. అంటే ఒక రైలు ఆగి ఉన్నటువంటి అదే ట్రాక్ పైన మరో గూడ్స్ ఎలా వస్తుంది? అంటే ఖచ్చితంగా ఏదైనా సిగ్నలింగ్ లోపాలా లేదంటే ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఏం జరిగింది అనేది ఒకవైపు విచారణ చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఓవరాల్ ఒకే ట్రాక్ పైన ఉన్నటువంటి ఆ కాంచనజంగా ఎక్స్ప్రెస్, దాంతోపాటు గూడ్స్ దానిపైకే వచ్చి కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఢీ కొట్టడం ఫైనల్ గా ప్రమాదం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇంతకీ ఎలా జరిగింది ఏంటి అనేది గతంలోనే జరిగినటువంటి ప్రమాదాల ద్వారా రైల్వే ఖచ్చితంగా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒడిశా బాల్చౌరిలో జరిగినటువంటి ప్రమాదం అనేది 100 మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దానికి అనుగుణంగానే ఎంతో మంది కలత చెందారు. రైల్వే ప్రయాణం ఎందుకు ఇలా జరుగుతుంది, రైల్వేలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఖచ్చితంగా వీటన్నిటిని వాటిని ఎదుర్కోవాలి, వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాలని చెప్పారు. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రమాదం జరగడం అనేది
ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేసినటువంటి దృష్టి స్పష్టంగా ఉంది గుణేశ్వరి. అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ఇది దురదృష్టంగా జరిగింది. ఖచ్చితంగా మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళను రెస్క్యూ చేస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అనుకోవచ్చు వాటన్నిటిని కూడా వెంటనే మేము సాల్వ్ చేస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేశారు. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే రైల్వే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్కి ఈసారి కూడా రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించారు. సో ఏదైతే పశ్చిమ బెంగాల్ లో జరిగినటువంటి ప్రమాదం అనేది దురదృష్టకరం, ఖచ్చితంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. రైల్వేస్ దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఈ పనిలో నిమగ్నమై ఉంది. సో వాళ్ళకు వాళ్ళని ఒకరినొకరు సహకరించుకుంటూ వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తున్నారు. అంతేకాదు ఎవరైతే ప్రమాదంలో క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళను ఇప్పటికే హాస్పిటల్స్ కు తరలిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి సీనియర్ అధికారులు మొత్తం కూడా స్పాట్ కు చేరుకొని దాన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పి రైల్వే శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాంచనగంగా ఎక్స్ప్రెస్ లో ఎంత మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, దీనికి సంబంధించి రైల్వే శాఖ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా? అలాగే గాయపడ్డ వాళ్ళ పరిస్థితిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నట్లు తెలుస్తోంది, ఈ విషయాలు ఏమైనా తెలిసాయా రాజు? వాస్తవానికి ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది 4 చనిపోయారని మాత్రమే, కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు 5 చనిపోయారని చెప్పి స్పష్టం చేశారు. మరోపక్క ఏదైతే దీన్ని ఎప్పటికప్పుడు మేము అటు వార్ రూమ్ నుంచి సమీక్షిస్తున్నామని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పి స్పష్టం చేస్తూనే ఉన్నారు. మరోపక్క ఏదైతే అంటే ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఏంటి అనే వివరాలను ఇప్పటి వరకు రైల్వే శాఖ పూర్తిగా స్పష్టమైతే చేయలేదు. సో దానికి సంబంధించి మాత్రం ప్రమాదం అనేది ఘోరంగా జరిగింది. సో ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నామో దురదృష్టకరం అంటూనే అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రుల్లో కూడా చాలా మంది కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరినీ ఖచ్చితంగా రెస్క్యూ చేయడము వాళ్ళకి సరైనటువంటి మెరుగైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం కొంత చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయపడ్డ వారిలో చనిపోయిన వారిలో ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు, మహిళలు పురుషులు ఎంత మంది ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వాళ్ళ కుటుంబీకులకు అందడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు రాజు? ఇక్కడ 2 ప్రాసెస్ కొనసాగుతుంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళను ముందుగా ఆసుపత్రులకు అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళతో పాటు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ వివరాలు త్వరగా తెలుస్తాయి, లేదంటే వాళ్ళ వద్ద ఉన్నటువంటి గుర్తింపు కార్డులు వాటన్నిటిని తీసుకొని వాళ్ళ బంధువులకు సమాచారం అందించడం అనేది ఒక ప్రక్రియ. మరోపక్క ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే వివరాలను వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా వాళ్ళు అన్ని వివరాలను అంటే విడుదల చేయలేదు. మరోపక్క ఏదైతే అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే దానికి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళను రెస్క్యూ చేసే అంశం పైన ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళను పూర్తిగా కూడా రెస్క్యూ చేయడం, వాళ్ళందరినీ కూడా సరైనటువంటి అంటే మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రయత్నంలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. దానికి అనుగుణంగానే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నిటికి కూడా ఆదేశాలు జారీ చేశారు. రైల్వే ప్రమాదంలో ఎవరైతే అటు గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు అందరూ ముందుకు రావాలని కూడా చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి రైల్వే అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం దాంతో పాటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పుడు స్పాట్ కు చేరుకుంటున్నారు. ముందుగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు వచ్చి రైలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదైతే రెస్క్యూ చేశారు. సో ఓవరాల్ గా కూడా ప్రమాదానికి సంబంధించి ఇందులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి స్థానికులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అటు రైల్వే శాఖ అటు ఢిల్లీ నుంచి కావచ్చు, మరోపక్క పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి
రైల్వే శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ ఘటనలో ఇక వెంటనే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరినీ హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ చేయాలని చెప్పారు. మమతా బెనర్జీతో కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి మంత్రులు, అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా రైల్వే శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఏదైతే మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. మమతా బెనర్జీ సైతం స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని అక్కడ ప్రతి ఒక్కరిని కూడా రెస్క్యూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ సైతం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాలా ఘోరమైన రైలు ప్రమాదం. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 నుంచి 25 మంది గాయపడ్డారు ఈ ప్రమాదంలో. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. న్యూ జాల్పాయిగురిలో ఈ ప్రమాదం జరిగింది. రంగపాణి నిజ్బారి స్టేషన్ సంబంధించి స్టేషన్లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.